YS Avinash Reddy Mundastu Bail Vyavaharam Ivala Supreme Court Lo Telipounundi Telangana High Court Ichina Madhyantara Uttarulapai Supreme Stay Vidinchindi Avinash Reddy ni CBI arrest Cheyakunta High Court Ichi Sadilimpupai Chief Justice Dharmasana Maacharyam Vyaktam Chesindi Ilanti Uttarulu Kuda Untayani CJ Chandrachud Vyakhyanincharu Ee Amshalannitipai Ivala Telchestamani Supreme Court Spashtam Chesindi Ee Nepathyamlo Avinash Bail Petition Vyavaharampai Utkantha Nelakondi ఆయన అరెస్ట్ కావడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి బెయిల్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తీర్పును ఇప్పటికే సుప్రీంకోర్టు తప్పుపట్టింది అందువల్ల ఈ అంశం మరోసారి అదే కోర్టుకు వెళ్ళాలని సుప్రీంకోర్టు చెప్పే అవకాశం లేదు అలాగే సిబిఐ సైతం కేసు దర్యాప్తు గడువు సమీపిస్తుందనే అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది విచారణ కోసం మరింత గడువు కావాలని సిబిఐ అధికారులు సుప్రీంకోర్టును కోరతారా అందుకు ధర్మాసనం అంగీకరిస్తుందా అనేది కూడా ఇవాళ తేలిపోనుంది సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠం దాని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి పూర్తి డీటెయిల్స్ ఏంటి అయితే వివేక హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఒక డెసిషన్ రాబోతుంది మరి ఈ నేపథ్యంలో కేసుని ఇప్పటికే సిబిఐ ఆల్రెడీ ఈ అవినాష్ రెడ్డిని ఇంకా కొంతమంది భాస్కర్ రెడ్డి ఇంకా అందరినీ కూడా విచారణ చేస్తుంది మరి మరోవైపు సునీత వైఎస్ వివేక కుమార్తె సునీత సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్పై స్టే ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టబోతుంది మరి కొద్దిసేపట్లో విచారణ ప్రారంభం కాబోతుంది మరి అయితే ఈ విషయంలో ఆల్రెడీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు సోమవారం వరకు అని చెప్పేసి ఆల్రెడీ సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది మరి ఇక కేసు ఈ రోజు విచారణ తర్వాత మళ్ళీ ఏ రకమైన డిసిషన్ తీసుకుంటుందో చూడాలి ఒక రకంగా అయితే సిబిఐ మాత్రం ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉంది అలాగే ఈ కేసును తొందరగా క్లోజ్ చేయాలని కూడా చూస్తుంది ఎందుకంటే ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం మీ నిర్ణయాన్ని 30వ తారీఖు వరకు సమయం ఇచ్చిన నేపథ్యంలో ఈ 30లోగా దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా సిబిఐ భావిస్తుంది అందువల్ల కేసు త్వరితగతన క్లోజ్ అయ్యే అవకాశం అయితే ముగించే అవకాశం అయితే ఉంది ఈ రోజు తీసుకోబోయే తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పు ఏంటనేది సర్వత్రా ఆసక్తిగా ఉంది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదంటే ఈయనకి ఈ కేసులో ఇంకా మరికొంత ఊరటం కలిగిస్తారా అవినాష్ రెడ్డికి అనేది కూడా వేచి చూడాల్సిందే ఓకే రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ వ్యవహారం ఇవాళ సుప్రీంకోర్టులో తేలిపోనుంది తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీం స్టే విధించింది అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయకుండా హైకోర్టు ఇచ్చిన సడలింపుపై చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఇలాంటి ఉత్తర్వులు కూడా ఉంటాయని సిజిఐ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు ఈ అంశాలన్నిటిపైన ఇవాళ తేల్చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో అవినాష్ బెయిల్ పిటిషన్ వ్యవహారంపై ఉత్కంఠ నెలకొంది ఆయన అరెస్ట్ కావడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి బెయిల్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తీరును ఇప్పటికే సుప్రీంకోర్టు తప్పుపట్టింది అందువల్ల ఈ అంశం మరోసారి అదే కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు చెప్పే అవకాశం లేదు అలాగే సిబిఐ సైతం కేసు దర్యాప్తు గడువు సమీపిస్తుందన్న అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది విచారణ కోసం మరింత గడువు కావాలని సిబిఐ అధికారులు సుప్రీంకోర్టును కోరతారా అందుకు ధర్మాసనం అంగీకరిస్తుందా అనేది కూడా ఇవాళ తేలిపోనుంది